నిన్ననే సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. జగన్ హయాంలో కోట్ల పని దినాలు ఉన్నాయి నరేగా స్కీమ్ కింద. చంద్రబాబు వచ్చాక లక్షలకు మించి అవ్వలేదు, పని అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది అని పవన్ కళ్యాణ్ గారు ఆ వార్త చూసి స్పందించారు, లేకపోతే వేగంగా స్పందించారు అధికారులు చెప్పడం వల్ల కావచ్చు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే నరేగా ఉందో దాంట్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి 6.5 కోట్ల పని దినాలు కేటాయించింది. ఇప్పుడు ఏకంగా 6.5 కోట్ల పని దినాలు కేటాయించిందని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. మొదట మంజూరు చేసినటువంటి 15 కోట్ల పని దినాలు జూన్ నెలాఖరికే పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడాము. మరో 6.5 కోట్ల పని దినాలు ఆమోదం తెలిపింది కేంద్రం అన్నటువంటి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అడగగానే అక్కడ మంజూరు జరిగింది.